రైట్ వేణుగోపాల్ రెడ్డి గారు ఏమంటారు తాజా పరిణామాల మీద ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత మీకు ఏమనిపించింది ఈ జాతీయ పార్టీ అనేది ఇప్పటివరకు కేసీఆర్ గాని వాళ్ళ ప్రతినిధులు గాని ఎవరు ప్రకటించలేదు అవన్నీ లీకేజ్లు నాలుగు అడ్వర్టైజ్మెంట్లతో పత్రిక లీకేజ్ ఇస్తే రాసిన పాప దాని మీద మనం చర్చ చేస్తున్నాము ఆ జాతీయ పార్టీ లేదు దానికి ఆలు లేదు ఫుల్ లేదు అది ఏమి ఉండదు అది చర్చ కూడా అనవసరం నా దృష్టిలో ఏదో ఆయన ఎవరు ఉండవల్లికి ఆయన అవుట్డేట్ పొలిటీషియన్ ఏం పని పిలుచుకుని ఏదో వార్తలు ఉండాలి రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలు ఇవాళ రోడ్ల మీద సర్పంచులు రావడం రైతుల ఆత్మహత్యలు ఉద్యోగం లేక యువత ఆత్మహత్యలు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో అప్పులు కట్టలేని పరిస్థితిలో ఏ ఒక్క దానికి నిధులు మంజూరు చేయలేని స్థితిలో మేనిఫెస్టో పూర్తిగా విఫలమై ఈ క్రమంలో ఉంటూ ఏదో పబ్లిక్ డైవర్షన్ చేస్తున్నందుకు వీరంతా మాట్లాడుతున్నారు జాతీయ పార్టీ జాతీయ స్థాయిలో సమస్యలు జాతీయ స్థాయి సమస్యలు ఏంటండి ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలు నేను పరిపాలించమని అప్పచెప్పారు రెండోసారి ఒకసారి కూడా కాదు దేశం ఎక్కడున్నదండి 29 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలు దేశానికి దేశానికి ట్యాక్సెస్ సిస్టమ్ వేరే రాష్ట్రానికి ట్యాక్సెస్ సిస్టమ్ వేరే ఉన్నది వీళ్ళు దేశానికి సంబంధించిన ట్యాక్సెస్ సిస్టమ్ మాట్లాడతారు అంటే ప్రాంతీయ తత్వాన్ని తెచ్చిపెట్టుతాను మాట్లాడి పబ్బం గడుపుతారు జాతీయ స్థాయిలో వచ్చే ట్యాక్సెస్ సిస్టమ్ లో వచ్చిన డబ్బులు కూడా మళ్ళీ రాష్ట్రాలకి వస్తాయి రకరకాల పేర్ల మీద వివిధ ప్రైవేట్ పథకాలు కావచ్చు ట్యాక్సెస్ డివల్యూషన్ కావచ్చు లేకపోతే గ్రాంట్స్ కావచ్చు లేకపోతే మౌలిక సదుపాయాలు కావచ్చు వస్తుంటాయి ఇవన్నీ ఒక రాజకీయ అవగాహన లేక కేవలం ఒక ఈ కుటుంబ పార్టీలన్నీ కూడా ఈ ఒక వ్యక్తిగత వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నందుకు చేసే పన్నాగాలు ఇప్పుడు రాష్ట్రం తెలంగాణ వచ్చిన తర్వాత అంటే తెలంగాణ రాకముందు రాష్ట్రం అన్నం తినలేదా అయితే ఇక్కడ పంటలు వండలేదా ప్రాజెక్టులు లేవా కరెంటు లేదా ఏది లేదు ఇవి వచ్చిన తర్వాత వీళ్ళు ప్రజల ఆస్తులు పెరిగినాయా ప్రభుత్వ పెద్దల ఆస్తులు పెరిగినాయా ఇవాళ చెప్పుకోనండి సమాధానం ఇలా పోలీసు యొక్క నియంతృత్వం పెరిగిందా లేకపోతే ఇలా అభివృద్ధి పెరిగిందా అవినీతి పెరిగిందా ఇవాళ ఇలా ఒక ఓటుకు 10,000 రూపాయలు 12,000 రూపాయలు ఇచ్చే స్థితికి అధికారంలో పార్టీ వచ్చిందంటే వాళ్ళ నైతిక పతనం కాదా కాబట్టి వాళ్ళు ఇలా రాష్ట్రపతి ఎన్నికలలో వాళ్ళకు ఇప్పుడు వాళ్ళని అడిగేటోళ్ళు ఎవరు రాష్ట్రపతి ఎన్నికలలో మాంతా వినట్టు మీటింగ్ పెట్టుకున్నారు వీరు ఇన్ని రోజులుగా మీటింగ్ పెట్టిండ్రు ఇక్కడ ఈ రోజు వరకు రైతు బంది గతి లేదు ఇక్కడ రైతు బీమా ఇస్తామని చెప్పి పోయి ఇక్కడ ఇవ్వకుండా రైతు బీమా చచ్చిపోయిన వాళ్ళకు అక్కడ ఎక్కడో ఊరవతల రాష్ట్రం అవతల ఇచ్చొస్తున్నారు దానికి ఇవాళ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యి 4 రోజులైంది ఇయ్యలేదు రుణమాఫీ చేస్తామని చేయలేదు కొత్త రుణాలు పుడతలేవు రైతులు ఇబ్బంది పడుతున్నారు దీనికి ఆన్సర్ లేదు వీళ్ళ దగ్గర అడిగితే వీళ్ళకి ఆ పైసలు ఏదో ఆ ప్రాజెక్ట్ ఏదో రిజర్వాయర్ కడితే దాని మీద వాళ్ళ కనీసం రియంబర్స్మెంట్ వాళ్ళకు ల్యాండ్ అక్విజిషన్ సంబంధించిన డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు మన దాకా మల్లన సాగర్ నడిచింది ఇప్పుడు ఇది నడుస్తున్నది ఎక్కడ కూడా ఒక రూపాయి ఇచ్చే పరిస్థితి లేదు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఖజానా ఖాళీ 50,000 కోట్ల దాకా ఈ కాంట్రాక్టర్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి ఒకవేళ ఏ ఒక్క రోడ్లు కానీ మౌలిక సదుపాయాలు కానీ రూపాయలు ఇచ్చే పరిస్థితి లేదు గ్రామ పంచాయతీలకు కానీ మున్సిపాలిటీలకు కానీ ఈ రోజు వరకు రూపాయి ఇచ్చిన పాప అనవ్వలేదు ఆర్థిక సంఘం కేంద్ర ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులతోనే నడుస్తున్నది కేసీఆర్ గారు రెండోసారి గెలిచినాక నేను కేంద్రంతో సమానంగా రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి డబ్బులు ఇస్తాను 3 నెలలు చేకూర్చండి ఇప్పుడు దాదాపు 20-30 వేల కోట్ల ఇవాళ ఒక రూపాయి ఇస్తలేడు కేంద్రం ఇచ్చే డబ్బులు కూడా నా ఖజానాకి ఇస్తే నేనే పెట్టుకుంటా అంటే ఇవాళ సర్పంచ్లో సపరేట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి మేము డైరెక్ట్ పంపుతాను మోడీ అంటే దాని మీద కూడా వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడతారు కాబట్టి వీళ్ళకు ఏమీ లేదు ఇక్కడ మాట్లాడేందుకు మొత్తం రాష్ట్రాన్ని అప్లకు పోయింది వీళ్ళకు వచ్చేది 120,000 ఇన్కమ్ సంవత్సరానికి 120,000 ఇన్కమ్ కు 240,000 బడ్జెట్ పెట్టిండ్రు పెట్టిన బడ్జెట్ లో అసలు నీకు బడ్జెట్ 60% కూడా ఖర్చు అయితే లేదు కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ లో ఆర్థిక అవకతవకలు అనేక రకాలుగా రాష్ట్రాన్ని ఇలా ఇబ్బందుల పాలు చేసి దివాలా తీసి జీతాలు వేయని స్థితి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు పెద్ద పెద్ద మాటలు సెక్యులిజం అవి మాట్లాడారు ఆ ఓవైసీ ఆయన పెరిగింది ఆయన కేసు 100 కోట్ల మంది చంపుతా అంటే ఎందుకు విడ్రా చేసుకున్న దమ్ము లేదు మరి మీకు ఎందుకో మీరు మైనార్టీ రిజర్వేషన్ అడుగుతారు మీరు సెక్యులరిస్టులు 100 కోట్ల మంది చంపుతా కేసు విడ్రా చేస్తారు వాళ్ళ రేవంత్ రెడ్డి కేసు ఏమైంది మరి రేవంత్ రెడ్డికి కేసులో ఓ ప్రముఖ పత్రికాధిపతి ఓ ప్రముఖ న్యాయాధిపతి వాళ్ళు మీడియేట్ చేస్తున్నారు దాన్ని తీసి పక్క పట్టేసిన ఫైలు తెలియదు రాజకీయాలు ఎవరికి తెలియదు ఇవాళ రాజకీయాలు వాళ్ళకు ఉన్నాయి ఇవాళ మీరు మేము ఆదర్శం ఇది అది అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళ రాష్ట్రం మొత్తం కూడా కుప్పై కూర్చున్నది కాబట్టి నేషనల్ పాలిటిక్స్ అనేది ఒక డైవర్షన్ స్కీమ్ అది రాష్ట్రంలో ఉన్న సమస్యలను రాష్ట్రంలో ఇచ్చిన హామీలను పరిష్కరించలేని స్థితిలో ఇది ఒక డైవర్షన్ స్కీమ్ ఎందుకంటే మీరు ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏం అచీవ్ చేసిందండి ఇప్పుడు ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు కడితే 3 ఏళ్ళు ఓపెన్ చేసి సుక్క నీళ్ళు రాలేదు 36 లక్షలు కాకుండా ఒక్క మాట వచ్చినాయి ఒక సుక్క నీళ్ళు వచ్చినాయి ఆ ట్రయల్ రన్ ఒక్క మాట డైవర్ట్ అవుతున్నాం ఒక్క మాట డైవర్ట్ అవుతున్నాం అంటే నేను అనేది ఏంటంటే ఇక్కడ ఒక జాతీయ పార్టీ ఇప్పుడు ఇందాక మన శ్రీనివాస్ గారు కూడా చెప్పారు జాతీయ పార్టీ రూట్ లో ఆలోచిస్తున్నాం త్వరలో
డీటెయిల్ గా చెప్తామని. మొన్న కేసీఆర్ గారు చెప్పారు 2 నెలల్లో సంచలనం సృష్టిస్తానని. సరే, మిగతా రాష్ట్రాంశాలన్నీ విడిగా చర్చిద్దాం. ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో ఇప్పటికీ మీకు ప్రత్యర్థుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఇవాళ కేసీఆర్ జాతీయ పార్టీ పెడితే అది చాలా వ్యూహాత్మకంగా ఒక ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కానీ, అలాగే దేశ అభివృద్ధి గురించి కానీ ఒక పక్కా ప్రణాళిక ఉంది అన్నటువంటిది ఉండవల్లి ఇచ్చినటువంటి సర్టిఫికెట్. ఆయనతో మాట్లాడాక 2-3 గంటలు కూర్చుని మాట్లాడిన తర్వాత ప్రశాంత్ కిషోర్ గారు పక్కన ఉన్నాడు. అలాంటి సందర్భం ఏమన్నా వేరే కొత్తది ఏమి అవదంటారు, మార్పు రాదంటారు? ఇప్పుడు సాయి గారు జాతీయ స్థాయిలో సాగునీటి మీద అవగాహన ఉన్న వ్యక్తి రాష్ట్ర స్థాయిలో ఉన్న సాగునీటి వ్యవస్థను సెట్ చేయడా? నువ్వు రాష్ట్ర స్థాయిలో సాగునీటి వ్యవస్థను ఇదివరకు జాతీయ స్థాయిలో ఇచ్చినది అంటే అర్థం నమ్ముతారు. ఉండవల్లికి ఏం అవగాహన ఉంటుంది? ఎకరాలకి ఇచ్చారు నీళ్ళని కదా, ఎవరు ఎక్కడిచ్చింది చెప్పండి. ఏ ప్రాజెక్ట్ కట్టింది ఆయన కట్టిన ప్రాజెక్ట్ ఎకరాలకి నీళ్ళు ఇచ్చేసామని చెప్పేది కేసీఆర్ ఎక్కడిచ్చిండే అండి? నేను తెలంగాణ వాణి, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాణి మొదటి నుంచి. ఏ ఎక్కడిచ్చిండే అదనపు ఆయకట్టు అలా అనకాడిచ్చిందని చెప్పవానండి. అంటే శ్రీ ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి నీళ్లు వస్తే అది ఎల్లంపల్లి వస్తే ఎల్లంపల్లి వీళ్ళు కట్టలే, ఎస్ఆర్ఎస్పి వీళ్ళు కట్టలే, మిడ్ మానేరు వీళ్ళు కట్టలే, ఎల్ఎండి వీళ్ళు కట్టలే. దాని కింద 4 రిజర్వాయర్లు కట్టి కాళేశ్వరం కట్టి ఈ కలిసి ఈ ఇక్కడి నుంచి వచ్చే నీళ్ళని చూపించుకుంటూ అది కాళేశ్వరం చెప్పి ఆత్మవంచన చేసుకుంటుంటే మేము తెలంగాణ పిచ్చోళ్ళమా? ఇలా ఐఏఎస్ మేధావులు కానీ ఇంజనీర్స్ కానీ చెప్తున్నారు కదా, ఒక ఎకరాన్ని నీళ్ళు రాలేదు. ఇక్కడ నువ్వు ఒక ఇప్పటి వరకు పాలమూరు ఎత్తిపోతలు ఇప్పటి వరకు ఒక ఫస్ట్ పంప్ కూడా స్టార్ట్ చేయలేదు. వీళ్ళు ఒక ప్రాజెక్టు కట్టిన ప్రాజెక్ట్ పనికి రాకుండా పోయి ఒక ప్రాజెక్టు కొత్తగా ఒక ఎకరాన్ని నీళ్ళు ఇచ్చింది లేకుండా దేశంలో ఏదో మేము కడతాం, అది నదుల అనుసంధానాన్ని ఒకసారి సమర్థిస్తూ ఉంటారు, వ్యతిరేకిస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం అవగాహన్నది, వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకు ఎక్కడ ఉన్నదో వాళ్ళకి ఏం తెలుసు, దేశం యొక్క నైసర్గిక స్వరూపమే తెలియదు వాళ్ళకు. వాళ్ళు మాట్లాడుతుంటారు చాలా, వీళ్ళు ఒక్కలే ఉన్నారు ఆ రాష్ట్రం, మిగతా రాష్ట్రాలలో వాళ్ళు పరిపాలించే మనుషులు కదా, వాళ్ళ రాష్ట్రాల అభివృద్ధి పథంలో ముందుకు పోతలేవా, వాళ్ళ రాష్ట్రాలు ఏ విధంగా అగ్రికల్చర్ అచీవ్ అయింది, ఆర్థిక ప్రగతి అచీవ్ అయింది. ఇప్పుడు మీరు అన్నారు కదా ఒక విషయం ఏంటంటే జాతీయ ప్రత్యామ్నాయ రాజకీయ, జాతీయ ప్రత్యామ్నాయ రాజకీయాలకు వీరితో కలిసి వచ్చేటలో ఒక పేరు చెప్పుకోనండి ముందు నాకు, ఒక్క పేరు, ఒక సమర్థవంతమైన ఒక 50 సీట్లో 20 సీట్లో 15 సీట్లో పార్లమెంట్ సీట్లు ఉన్న వ్యక్తులు కేసీఆర్తో కలిసిండ్రు అని ఒకటి చెప్పుకోనండి. మొన్న ఢిల్లీకి పోతే కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి 2 సార్లు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. 3వ సారి అయ్యా నేను మీ రైతులకు ఏదో పైసలు ఇస్తా అంటే మా ఎడ్యుకేషన్ మా హెల్త్ మీరు దీని మీద మీరు వచ్చినాక కామెంట్ చేస్తా అంటే నేను ఇస్తాను ఇచ్చింది ఇస్తే అడిగిపోతే ఇక్కడ ఉన్న పెద్ద మనిషి ఫోన్ చేసి ఏందా ఇక్కడ అప్డేటెడ్ ఇక్కడనే రాష్ట్రంలో గతిలేదు మీరేందే అంటే ఆయన బదిలీ ఆడుకున్నాడు ఆయన వాళ్ళు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ టాక్టిక్స్ ఎవరికి తెలియదు. మేము తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో అంత కలిసి కేసులో పనిచేసిన వాళ్ళమే కదా. కాబట్టి సమస్యను దాటవేసేందుకు ఇది 15 రోజుల తర్వాత ఉండదండి. ఇప్పుడు ఈ జాతీయ పార్టీ అనే నినాదం మళ్ళీ 15 రోజుల తర్వాత ఉండదు. ఇప్పుడు ఢిల్లీలో మేము ధర్నా పెడదానా ఉన్నారు, పెట్టిండ్రు, పెట్టాక చూసుకో అన్నారు. ధర్నా పెట్టేటప్పుడు ఏం చేసిన అక్కడ రాకేష్ టికాయత్ గారిని పిలిచిండ్రు, ఆయనకు 4-5 కోట్లు ఇచ్చిండు. అది తెలిసిన వాళ్ళను ఒక పార్టీ వేదిక ఎందుకు పోయినావు ఆ సంస్థ అయినా సస్పెండ్ చేసింది. ఆ 24 గంటల మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏమన్నాడు, నేనే కొంటాను అన్నాడు. మళ్ళీ తెల్లారు ఏమన్నాడు కేంద్రాన్ని మళ్ళీ దండం పెట్టి అయ్యా మీరు 60 లక్షల టన్నులు ఇస్తాను, 60 లక్షల టన్నులు కొనడా సరే కొంటామన్నా కొనడా కొనలే అయిపోయింది, అది అయిపోయింది. అయిపోయినాక మళ్ళీ ఢిల్లీ పోయామన్నాడు, 3 డేస్ సంచలనం అన్నాడు. 2 రోజులకే వాపస్ వచ్చిండ్రు, వాపస్ వచ్చినాక మళ్ళీ అది పోయినాక మళ్ళీ ఆ బెంగళూరు పోయి వచ్చేయమన్నాడు. ఇది ఈ చర్చ మళ్ళీ ఏమన్నాడు 3 నెలలు అన్నాడు. ఈయన 3 నెలలు అది ఈయన మీ అందరు పత్రికలు కొంత యాడ్స్ ఇస్తే మీరు తెలంగాణ అభిప్రాయం రోజు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా 253 కోట్లను అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినామంటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేది ఎందుకు ఇచ్చింది? ఇవాళ మీరు ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా తీసుకుపోయి ఆయా రాష్ట్రాలలో మీరు డబ్బులు పంచుతున్నారు, తెలంగాణ డబ్బులు అంటే మీరు దోసుకున్న డబ్బులు కదా. ఇవాళ మీరు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవాళ మీరు డబ్బులు ఏదైతే ఇలా ఇక్కడ రైతు బంధువు ఇవి ఇవ్వకుండా పోయి మీరు బయట డబ్బులు ఇవ్వడం ఏదైతే ఉన్నదో సరే మీకు ఇచ్చుకుంటూ ఇచ్చుకోండి, మీ పర్సనల్ ఏమైనా ఉంటే మీ పార్టీ డబ్బులు ఉంటాయి, కానీ ఇక్కడ నీకు కేబినెట్ తీర్మానం లేకుంటే ఏది లేకుంటే ఇక్కడ ఉన్న రైతులను చంపుకుంటూ పోయి నేను బయట ఇచ్చి జాతీయ రాజకీయాల్లో వెళ్ళిన తప్పు కదా ఇది. నిన్న రాష్ట్రాన్ని పరిపాలించమని ప్రజలు ఇస్తే రాష్ట్రాన్ని వేరే రాష్ట్రంలో ఎన్నికలు అయితే పోయి డబ్బులు ఇస్తున్నారు అని అపవాదు. ఏ రాష్ట్రంలో డబ్బులు ఇస్తారండి? ఈ రాష్ట్రంలో డబ్బులు లేవని మీరు మాట్లాడుతున్నారు. వేరే రాష్ట్రంలోకి డబ్బులు పోయి ఎట్లా ఇస్తారండి? ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ లేదని మీరు ఎట్లా మాట్లాడారు? డబ్బులు అంటున్నా అక్రమంగా సంపాదించే ఏం మాట్లాడారు మీరు? మాట్లాడేది ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి, మీరు కొంతవరకు న్యాయం ఉంది.
ఢిల్లీ ముఖ్యమంత్రి ఇట్లా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయకుండా మాట్లాడండి. నేను కాదు కదా, కాంగ్రెస్ కూడా ఆరోపణ చేస్తుంది కదా, నేను ఒక్కని కాదు కదా, పార్టీ కాదు కదా, అందరికీ తెలుసు అది. మీరు ఇక్కడ రైతు బీమా మీ దగ్గరకు వస్తాను, బయట చూడండి. మీరు రైతు బంధు ఇచ్చిన ఆన్సర్ ఒక్క నిమిషం మళ్ళీ వేరే వైపు వెళ్ళిపోతున్నాం, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక్కసారి వేణుగోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం. రామచంద్రారెడ్డి గారు ఏమంటారు ఈ ఒక పక్కన ఇందులో ఒక